కలకాలం నిప్పుల గొండము, కాలును కలకాలం నిప్పుల గొండము. ఈనాటి లోకం ఏమవును ఏమో, ఏసయ్యకే తెలియను, ఏసయ్యకే తెలియను. గుడిలోకి వచ్చావు, గొంతెత్తి పాడావు, మార్పు లేని జీవితం మట్టిలో కలిపావు. గుడిలోకి వచ్చావు, గొంతెత్తి పాడావు, మార్పు లేని జీవితం మట్టిలో కలిపావు. అగ్ని ఆరదు పురుగు చావదు, అగ్ని ఆరదు పురుగు చావదు. అగ్నిల వల్లాడను ధనవంతుడు. ఈనాటి లోకం ఏమవును ఏమో, ఏసయ్యకే తెలియను, ఏసయ్యకే తెలియను. కాటిక కళ్ళతో కాటికి నడిచావు, గుండ్రని బొట్టుతో గుడిలో కలిచావు. కాటిక కళ్ళతో కాటికి నడిచావు, గుండ్రని బొట్టుతో గుడిలో కలిచావు. బొట్టు కాటుక బల్దిలో నీ చిలుక, బొట్టు కాటుక బల్దిలో పోయి చిలుక. బోరులు తల్లడిల్లి ఇలపించేను, బోరుడు తల్లడిల్లి ఇలపించేను. ఈనాటి లోకం ఏమవును ఏమో, ఏసయ్యకే తెలియను, ఏసయ్యకే తెలియను. ఈ పాపలోకం కల్లోల కోపం, ఈ రక్తబంధం ఏమౌనులే, ఈ రక్తబంధం ఏమౌనులే. ఏమో చెప్పండి పేరా, రక్తబంధాలు ఏమైంది చెప్పండి పేరా. ఈరోజున మార్పు లేనటువంటి జీవితాలు, ఈరోజున ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ప్రార్థన చేసినా చెప్పండి చెప్పండి అండి, మార్పు లేని జీవితాలని పేరా. కనుక పేరు ఈరోజున పాస్టర్లే అండి, ఆళ్ళే పంజాబ్ డ్రెస్సులు, ఆళ్ళే అలంకరణలు, ఆళ్ళే పూలు, ఆళ్ళే గాజులు. ఎవరికండి వీళ్ళు చెప్పేది, ఎవరు చెప్పరు, ఎవరికి బోధించి చెప్పండి, ఎవరికి బోధించి ఏంటి వీళ్ళు చెప్పేది చెప్పండి అండి. బోధించే బోధించే పాస్టర్ గారి భార్యకే అండి లిప్టిక్లు ఎరబోసి తిరుగుతాం అండి, ఎవరికి చెప్తారు చెప్పండి వీళ్ళు. కనుక మరి బుద్ధిని చూడండి పేరా, ఖచ్చితంగా అగ్నిగుండంలో పడిన పొద్దున అల్లాడేవాళ్ళు మాటల్లో వాళ్ళు వీళ్ళేతారా వీళ్ళు, ఎందుకని అండి, ఏది తప్పు కాదు వెళ్ళకండి అండి, ఏది తప్పు కాదు. ఏసయ్య నమ్ముకున్నావు, ఎల్లుసి పెట్టావు. ఏసుప్రభు అడుగుతాడు రేపు వద్దున, అయ్యా నేను నమ్ముకున్నావు మంచిది, ఎల్సి పెట్టావు నువ్వు, ఏమన్నా ఇడిచిపెట్టావా, లోకం లేదని ఒక్కటే ఇడిచిపెట్టావా, దేవుడు అడుగుతాడు ఏదో ఒకటి ఇచ్చిపెట్టావా అండి, సినిమాలు ఇచ్చిపెట్టావా, లేదా బూతులు ఇచ్చిపెట్టావా, లేదా అలంకారం ఇచ్చిపెట్టావా, ఆచారాలు ఇచ్చిపెట్టావా, ఏమి విడిచిపెట్టావు ఈ లోకంలో నువ్వు, నా నిమిత్తం ఏమి విడిచిపెట్టావు, ఏం చెప్తావు చెప్పండి రేపు వద్దున, ఏం చెప్తారు ఈ పాస్టర్లు, ఏమి చెప్తారండి చెప్పండి వెళ్ళిపో, వీళ్ళు పాస్టర్లు పాస్టర్ గారులు ఏం బోధిస్తారు చెప్పండి వీళ్ళు. కనుక పేరా చూడండి, అంతకని చూడండి, కాలే కాటిలో కరిగి నీ అందరూ రేపు పొద్దున అండి, ఖచ్చితంగా అగ్నిగుండంలో నువ్వు కాలినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది పేరా, ఏ విడిచిపెట్టావని. యేసుప్రభు వారిని పేతగారు అడుగుతున్నాడు ఒక మాట, లోక మార్కుస వార్త చూడండి పేరా, చూడండి అక్కడ 5వ అధ్యాయం 10వ వచనం ఒక మాట చూడండి, అక్కడ మార్కుస వార్తలో 10వ అధ్యాయం చూడండి ఒక మాట, ఒకసారి మనం చదువు మార్కుస వార్త. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుదామని ఆయనతో చెప్పసాగాను, అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనాను అన్నాదములైనను అక్క చెల్లెలైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను ఇడిచినవాడు ఇప్పుడు యోమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను
అన్నదమ్ములను అక్కచెల్లెళ్ళను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవం పొందునని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. అండి ఏం చెప్పాడు చెప్పండి ద్వారా. ప్రభా మేము సమత్వం విడిచిపెట్టామయ్యా, మరి నువ్వే విడిచిపెట్టావు చెప్పండి, ఏమని విడిచిపెట్టావండి ద్వారా. అండి యేసు ప్రభు నమ్ముకుని ఏమని విడిచిపెట్టావా? ఒకసారి మా ప్రశ్న వేసుకోవాలి, ఈ లోకంలో యేసు ప్రభు నమ్ముకుని ఏమని విడిచిపెట్టావా? అండి ఈ ఊరు విడిచిపెట్టలేదు, ఇల్లు విడిచిపెట్టలేదు, ఏమి విడిచిపెట్టలేదు. పేతురు అంటున్నాడు ఇక్కడ అండి, సమస్తాన్ని మీరు విడిచిపెట్టాడు ద్వారా. ఈ లోకమందు రాబో లోకమందు ఎంతలు పడుతున్నాడు, నూరంతలుగా ఎండ్లను అన్నదమ్ములను నిత్య జీవము పర్వరాజ్యాన్ని సంపాదించుకుంటావయ్యా అని ప్రభు చెప్తున్నాడు ద్వారా. అందుకని చూడండి ద్వారా, దేవుడు అడిగే మొట్ట ప్రశ్న అది, అమ్మా నువ్వు ఏమి విడిచిపెట్టావు నా కోసం? ఒక ఆమె ప్రార్థనలోకి వచ్చింది, ప్రార్థనలోకి వచ్చినప్పుడు ద్వారా మేము ప్రార్థన చేసాం ప్రభువా మరి ఆమె బలమైన తగ్గించయ్యా. అండి ప్రార్థన చూడండి ద్వారా, దేవుడు అన్నాడు ఆమె నా కోసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, కనుక నేను ఆమె బలగిత నేను బాగా చేయను పంపించబడాను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, నా కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలా నా నిమిత్తం. అండి కనుక పేర కనుక ఆమె ఆమె బలహీత నేను బా నేను తగ్గించను మీరు వెళ్ళిపోమని చెప్పండి అన్నాడు. అయినప్పుడు కూడా చూడపేర మేము పట్టుదల కట్టుకు ప్రార్థన చేసినప్పుడు అండి 10 రోజులు చూడపేర దేవుడిని దగ్గర పాదాల దగ్గర పెట్టుకుని అడిగినప్పుడు అప్పుడు 10 రోజుల తర్వాత దేవుడికి అనుగ్రహించి అన్నాడు, సరే నా మీటింగ్ పెట్టమానండి నేను తగ్గిస్తా అన్నాడు. అప్పటికే పేర డబ్బులన్నీ అయిపోయినాయి, ఎంతోమంది దాడదాడికి వెళ్ళి చూసుకుని చూసుకుని డబ్బులు మొత్తం అయిపోయి ఏమి ఒక రూపాయి లేని స్థితిలో మా దగ్గరికి వచ్చారండి. మీటింగ్ అంటే మాట్లాడి చెప్పండి పేరా, నా మీటింగ్ పెట్టమని ఇప్పుడే రూపాయలు ఖర్చు పెట్టమాను కనుక అప్పుడు నేను తగ్గిస్తాను అన్నాడు పేరా. కనుక పేర అలా పెద్ద మేమల్లో నాంతాడు ఉండి తీసుకెళ్ళి ఓ 10,000 తగాడు పెట్టి అండి కనుక పేర 3 రోజులు మీటింగ్ పెట్టే పేర ఆ మీటింగ్లోనే పేర బలహీత పోయిందండి. మీటింగ్లో పేర బలహీత పోయింది పేర, ఎంతో ఆశ్చర్యకారం చూడండి దేవుడు ఇప్పుడు మాట ప్రకారం చెప్తే అండి. కనుక పేర మరి నువ్వు ఆడిచిపెట్టావు దేవుడి కొరకు, పాట పాడతాం మనం, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని. అండి ఏం చేసావు అండి, పాటంతో చక్కగా పాడతారు పేర, ఏం చేసావు నువ్వు ఏడ్చిపెట్టావు ఒకసారి దేవుడు అడిగినప్పుడు పేర ఏం చేయ ఖచ్చితంగా లెక్కాడు మిమ్మల్ని అడుగు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు పేర ప్రతి ఒక్కరిని పేర. భూలోకం పేర ఈ భూలోకం ఈ లోకం మంద కాదు, ఈ లోకంలో ఏది కూడా మంద కాదు అండి, ఏది మనిషికి శాశ్వతమో కాదని మా అందరికీ తెలుసండి. ఈ లోకంలో మనిషికి ఏది శాశ్వతం కాదని, ఎంత సంపాదించినప్పుడు కూడా అది బంగారం అయినా వెండి అయినా లక్షలైనా గృహాలైనా పొలాలైనా తలైన తరపున మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని మన అందరికీ లోకం అందరికీ తెలుసండి. కానీ పేర రేపొద్దు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అడుగుతాడు, భూలోకాన్ని నేను పంపించే కదా, నీ వద్దంటే వెళ్ళావు ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళావు భూలోకానికి, కనుక భూలోకంలో నువ్వేం చేసావని అడుగుతాడు, అక్కడ అడుగుతాడు దేవుడు. నేను వద్దంటే భూలోకానికి వెళ్ళావు కనుక భూలోకంలో నువ్వేం చేసావు, కనుక నన్ను ఏ విధంగా చూపించావు, దేనికోసం నువ్వు ప్రయాసపడ్డావు అని ప్రభు పేర అడినప్పుడు ఏం చెప్తావు, ఏం చెప్తారు చెప్పండి. అప్పుడు చూడండి పేర దేవుడు వెనక ముందు ఏమి చూడండి అండి, నువ్వు మౌనంగా ఉంటావు, మౌనం ఉన్నాయా అని చెప్పినప్పుడు ఈడు కాళ్ళు చేలు కట్టి తీసుకెళ్ళి ఆ మురుక్కలు పడేయండి శుభ్రంగా అండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం ఒకసారి. మనం రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూసి
స్నేహితుడా, పెండి వస్త్రం లేక ఇక్కడ ఎలాగ వచ్చితివని అడగగా వాడు మౌనమై ఉండెను. అంతటా రాజు ఈయన కాళ్ళు చేతులు కట్టి వెలపడ చీకటిలోని త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు. అది ఏమని చెప్పండి, అక్కడ ఏడుపు పండుగ కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి అగ్రగుండంలో పడేయండి అన్నట్టు తీసుకెళ్ళి. ఎందుకని చెప్పండి, నేను వద్దంటే లోకంలోకి వెళ్ళావు, మళ్ళా వచ్చి కూర్చున్నావు. స్నేహితుడా, నువ్వు ఎలా వచ్చి అక్కడికి నువ్వు ఏం చేయ ఏం విడిచిపెట్టి వచ్చావు, ఏం తెచ్చావు అని అటప్పుడు చెప్పారా. అతను ఏ మౌనంగా ఉన్నాడండి, ఇక ఏం మాట్లాడతలేదు. అండి వీళ్ళ కాళ్ళు చేతులు తీసుకెళ్ళి నరకములో పడేయండి అంటారా. అందుకని చెడిపోరా, మనం లోకములైనా లోకంలో ఉన్నవాటినైనా మనం ప్రేమించకూడదు. లోకంలో మనం కొన్ని విడిచిపెట్టుకోవాలి, ఈ లోకంలో మనం కొన్ని వదిలేసుకోవాలి దేవుని కొరకు, దేవుని నిమిత్తము కనుక పేరా, సువార్త నిమిత్తము కనుక పేరు. అక్కడ ఇంత చదువులు మాట్లాడారు పేరా, నా నిమిత్తము కింద చదవడం పైన వచ్చింది ఇందాక మార్క్ సువార్తలో, అది నా నిమిత్తమును సువార్త నిమిత్తమును. అది ఏ నిమిత్తం చెప్పండి, నా నిమిత్తం ఏసఐ నిమిత్తం, తర్వాత సువార్త నిమిత్తం. చాలా సదేశం ఇందాక ఎవరి నిమిత్తం చెప్పండి, యేసు ప్రభు నిమిత్తం వదిలిపెట్టాలి. యేసు నిమిత్తము, రెండోదిగా సువార్త నిమిత్తం వదలాలి. వదలకపోతే కనుక పేరా, ఖచ్చితంగా నీ కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి ఎలపడ చీకట్లో త్రోసి వేస్తారు పేరా. అందుకే చూడండి, ఈ లోకంలో మనం ఏమి విడిచిపెట్టాం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. యేసయ్య నమ్ముకుని ఏమి విడిచిపెట్టాం అండి, ఎందుకు పనికిరానివంటి ఆచారాలండి అండి, ఆచారం వల్ల కనుక పేర ఎందుకు పని ఆచారం. అది ఒక ఆయన నన్ను గాకేసాడు, ఏంటి పాస్టర్ గారు మరి మైళ్ళు సమర్థం చేస్తున్నాము రండి అని. సరే నేను అన్నాను, అయ్యా నువ్వేమి ఆచారం చేయకూడంటానంటే నేను వస్తాను ప్రార్థన చేస్తాను, లేదంటావా ఆచారాలు చేసుకో నేను వద్దాను అండి. అంటే నేను ఆచారాలు కూడా చేయలేను, నేను మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. నేను ముందు చెప్పా, మీరు ఆచారాలు చేసుకుంటే చేసుకో అటు చేసుకో, లేదంటావా ఏమి చేయమాక నేను ప్రార్థన చేస్తాను అన్నాను అండి. నేను వచ్చి ప్రార్థన నువ్వు వచ్చి ప్రార్థన చేశాను, ప్రభా ఇల్లు మంచిగా కట్టబడాలి, శుభ్రంగా పల్లెన్ని అయిపోవాలయ్యా, శుభ్రంగా నీట్గా ఉండాలి ప్రభా అని నేను దేవుణ్ణి అడిగి ప్రార్థన చేశాను. మళ్ళీ పేర కచేడ వచ్చే వాడికి మామిడాకులు కట్టేశాడండి అండి. కనుక పేర ఈ రోజుకి ఇల్లు ప్లాస్టిక్ కావలేదు అండి. పచ్చవందరం అయిందో 18 సంవత్సరాలు అయిందో ఈ రోజుకి ఇల్లు ప్లాస్టింగ్ కావాలి అట్టగే ఉంది. కారణం ఏంటి, నేను వచ్చి ఆ చేశాను, నేను ఆ ఇంటిని దీవించాను, ఆఖరి పని వరకు ప్రభువా నేను కావాలి డబ్బులు మెటీరియల్ అన్నీ మీరు సమకూర్చి ఈ బిల్డింగ్ మంచి కావాలని ప్రభువా నేను ప్రార్థన చేస్తే ఆ టల్లిచ్చాడు, ఇటు మావిడాకులు కట్టేశాడు అండి. ఈరోజుకి ఆ బిల్డింగు ప్లాస్టింగ్ అవ్వలేదండి. అది మరి ఎప్పుడు కావుతో స్వత్తనా చూడలేక నేను ఎందుకంటే అప్పుడు పేరా ఎందుకు లేని పాట ఆచారం వల్ల పేర ఎటువంటి మనిషికి ఏది కలిసి రాదండి. దేవుడు తోడు చేయడు, సాయం చేయడు. కనుక పేరా దేవుని యొక్క చదువుతారు, ఎందుకంటే మనం ఎన్ని రకాల మనుషులుగా మన లోకంలో మనకున్నారు అండి. అందుకనే ఈ రోజున దేవుని యొక్క ఒడ్డల్లో పడడం కారణం ఏంటంటే మనుషులకి ఎన్ని ఆలోచనలు అంటే చాలా ఆలోచనలు అండి. ప్రార్థన అయితే మనం గొప్పడు అయిపోతాం, ఏమవు గొప్పడు నువ్వు చెప్పండి. ప్రార్థన అయితే ఆచారాలు చేస్తే మనం గొప్పడు అవుతామేమో, ప్రార్థన అయితే మనం గొప్పడు అవుతామేమో, దేవుని చెంది కలపోతే మనం గొప్పడు అవుతామేమో, ఏమి గొప్పడు కాలేవు అండి. కనుక పేరు యోజన మరి గుర్తుపెట్టుకొని పేరు జాగ్రత్తగా మనం
కొంత అయినా కొన్నైనా విడిచిపెట్టుకున్న వారిలాగా, యేసు ప్రభు నిమిత్తము స్వార్థంతో కొన్నైనా విడిచిపెట్టుకోవాలిలాగా మనం, కనుక లేకపోతే పూర్తి పెట్టుకోవాలిలాగా ఉన్నప్పుడు పేర దేవరాజ్యంలో మనం ఖచ్చితంగా మనం ఉంటాం పేర మనం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాటిగా లోకంలో ఉన్నవాటి కూడా పేర మనకు మేలైన కార్యక్రమ మేలైనది మేలుకరమైనవి కావు, అన్నీ చేయదగినవి కావు. కనుక మరి అనేటి అందు నాకు స్వతంత్రం ఉంది కానీ అబద్ధ పలువారు అంటాడు అండి ఆరో అధ్యాయంలో. కనుక మరి అనేటి అందు నాకు స్వతంత్రం ఉంది కానీ అన్నీ కూడా కనుక మరి అబద్ధులు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అన్నిటి అందు నాకు స్వతంత్రం కాదు కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నిటి అందు నాకు స్వతంత్రం కాదు కానీ నేను దేని చేతను లోపరచవలనన్నాడు అబద్ధ పౌలు గారు. లోకం మీద స్వతంత్రం ఉంది మనకి, కానీ అన్నీ కూడా క్షమాభివృద్ధి కలగ చేయవు, అన్నీ చేయదగినవి కూడా కాదు. మన కొన్నిటిని ఖచ్చితంగా మనం ఇచ్చిపెట్టుకోవాలి. మనం యేసు ప్రభు నిమిత్తం మనం ఇచ్చిపెట్టుకోవాలి, ఏసునామ పేర మనం ఇచ్చిపెట్టుకోవాలి. ఒకసారి చూడు, ఒక ఇంటికి వెళ్ళా నేను, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ చూడ పేర ఎడం చేత్తో ఆనందంటుందండి అండి. కనుక పేర నేను చూసి వచ్చి మా అమ్మని అడిగాను, అమ్మ పలానామ ఎడం చేత్తో ఆనందంటుందమ్మా అన్న, ఏమన్నా అన్నావా అన్నది, ఏమన్నదన్న. ఒకళ్ళు నువ్వు కనుక చూసి కనుక ఏటమ్మో ఎడం చేత్తో తిన్నావని అడిగితే ఆ రోజుకి అన్నం తినరంటండి కాళ్ళు. అంటే ఏంటి చెప్పండి, దేవుడికి వాళ్ళు మొక్కుబడి చేసుకుంది ఆవిడ అని. కనుక పేరా దేవుడికి మొక్కుబడి చేసుకుని, ప్రభువా ఇదిగో నాకు ఈ కార్యం చేస్తే కనుక నా జీవితం అంతకాలం నేను ఎడం చేత్తో ఆనందింటా అని. ఎంత త్యాగం చెప్పండి పేరా, ఎంత త్యాగం చెప్పండి, దేవుడికి మొక్కుబడిన పేరా ఎడం చేత్తో ఆనందింటామండి. ఎవరైనా వచ్చి కమ్మలు కానీ చూసి ఏంటమ్మా ఎడం చేత్తో తిన్నామంటే ఇక ఆ రోజు అన్నం తినకూడదంటండి అండి. మరి మనం అణిచిపెట్టాం చెప్పండి, గుండెతో పోడుకుండాక మరియమ్మ గారికి చవరు వేసుకుంటాం లేదని ఇక అక్కడికి వెళ్ళి గుండెత్తాం. ఎందుకు ఎంటుకులు ఆ మరియమ్మ గారు ఏం చేసుకుంటుంది ఇంటికి చెప్పండి అండి. ఏమైనా ఉపపడతాయి ఆమెకి ఏమన్నా, అది ఒకటి ఎత్తాం. ఎందుకని మళ్ళీ వస్తాయి కదా, మళ్ళీ తలచి వస్తే మళ్ళీ వస్తాయి, వచ్చే ఎత్తావు రాందేవు. అదే ఇచ్చే జనాలు ఈరోజున అండి, నా తల్లి ఎత్తా ఎందుకయ్యి, ఆ ఎంటుకలు దేవుడు ఏం చేసుకుంటాడు, ఏ ముక్కో చెవో ఇవ్వలేదన్నా అండి. ఎత్తావా ఇవ్వో, ఎందుకంటే మళ్ళీ ఎంటుకలు వస్తాయి కాబట్టి అది మాత్రం దేవుడికి ఇస్తాం. జాగ్రత్త పేర మరి, దేవుని చందల పేర, దేవుని కృపను బట్టి పేర మరి, మళ్ళా యేసురాజు గారి గృహంలో పేర అండి. మరి దేవుని చెప్పిన ప్రకారంగా ఇక ప్రార్థన ఏర్పాటు చేస్తారు వాళ్ళు అండి. మళ్ళా ప్రార్థన ఉంది, మళ్ళీ ఇక్కడ ప్రార్థన ఉంది, మళ్ళీ ఇంకోసారి. ఎందుకంటే పేర మరి దేవుని స్తుతించటమో, దేవుని వాక్కు వినిపించటమో, దేవుని ప్రార్థన చేయడం పేరు ఎంతో దేవుని కరమో, ఎంతో ఆశీర్వాదకరము. సాక్షి చెప్తారంటారంట.